అసలు ఎందుకు మైనంపల్లి గారు అంటే మీకు అంత తినడానికి తిండి లేకపోయినా కానీ రూపాయి రూపాయి కూడ కూడబెట్టుకొని వాళ్ళు ఆ అమౌంట్తో జాగలు కొంటే ఆ జాగలు మనం మైనంపల్లి మైనంపల్లి హనుమంతరావు గారు ఏం చేశారంటే కబ్జా చేశారు కబ్జా చేయలేదు వాళ్ళ జాగాలు అనుకుంటే వాళ్ళ మనుషులు ఎట్లా వచ్చి అటాక్ చేస్తారు ప్రోగ్రామ్ కావాలని లేదు సార్ కాదు మేము బైక్ ర్యాలీ అనుకున్నాము అనుకున్నాము మేము ఆ బైక్ ర్యాలీ మాది స్టార్ట్ అయింది అక్కడ అంగన్వాడీ టీచర్స్ కూడా మమ్మల్ని ఆపినారు ఇట్లా మాకు సాలరీస్ ఇస్తలేరు సెంట్రల్ యాప్ అని చెప్పి స్టేట్ యాప్ అని చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అంటే వాళ్ళకు కూడా భరోసా ఇచ్చింది అన్న యాక్చువల్లీ మా హస్బెండ్ చుట్టూ ఒక సిక్స్టీన్ మెంబర్స్ వరకు రౌండప్ అయ్యారు రౌండప్ అయినప్పుడు నేను మధ్యలో నుంచి సేవ్ చేద్దామని చెప్పి నేను మధ్యలో నుంచి వెళ్తే నా డ్రెస్ పట్టి లాగే అంత టూ మచ్చి చేసినారు వాళ్ళు మీరు మమ్మల్ని అటాక్ చేసినప్పుడు మేము ఆబ్వియస్లీ కేసెస్ పెడతాము మేము జెన్యున్ కేసెస్ పెట్టినాము ఒక ఎస్సీ ఎస్టీ అమ్మాయి మీద మీరు ఇష్టం వచ్చినట్టుగా మాటలు అనుకుంటా చేతులు లేపుకుంటా ఇది చేసుకుంటా అది చేసుకుంటూ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఈ స్పోర్ట్స్ ఉత్సవ్ సమయంలో మీ మీద కానీ లేకుంటే కొంతమంది టీమ్ సాయి గారి మీద కేసు అయింది కొంతమంది మీద కేసు అయిందని అంటున్నారు అసలు ఏంట ఆ కేసు ఎలాంటి పరిస్థితుల్లో ఆ కేసు పడింది కేసు పడేంతగా మీరేం చేశారు ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండేను మైనంపల్లి హనుమంతరావు ఫస్ట్ అండ్ లాస్ట్ ఎమ్మెల్యే తను ఓర్వలేక ఈ టీమ్స్ స్థాయి చేసే ప్రోగ్రామ్స్ని ఓర్వలేక మాలాంటి కార్యకర్తల మీద టీమ్ సైకి ఉన్న ఫాలోవర్స్ మీద ఎవరైతే చేస్తున్నారో ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వీళ్ళ దగ్గరికి ముందు రోజు వచ్చి ముందు రోజు పోలీస్ వాళ్ళతో పోలీసులను పంపించి అక్రమ కేసులు పెట్టడం వాళ్ళతోటి లిఫ్టింగ్ చేపించడం తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టడం చేసేటోళ్ళని చేయనియరు మీరు చెయ్యరు మల్కాజ్ గురి మీ వల్ల ఏం అభివృద్ధి చెందలేదు జరిగిన దాకా దాఖలాలు లేవు థీమ్ సాయి అనేది కరోనా టైంలో విస్తృత స్థాయిలో పనిచేసింది అని కూడా ప్రజల్లో ఒక సద్భావన అయితే ఉంది దీని గురించి మాట్లాడతారు ఎవరన్నా అవసరమైన గరీబులకి ఫుడ్ ఇంట్లో రాషను చదువుకోనికి పిల్లలకి ఫీజు గోసేవాల అవి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు గోసేవ డొనేషన్స్ టీమ్ సాయి గారు టీం అంతా టీం సభ్యులంతా కలిసి ప్రాణం తాకట్టు పెట్టి పనిచేసిన మీలాంటి వాళ్ళు మైనంపల్లి లాంటి ఒక బల అర్ధ బలం అంగబలం అన్ని ఉన్నటువంటి వ్యక్తికి మీ మీ ధైర్యం ఏంటి ఆ ఎమ్మెల్యే పదవిలో ఉన్నాడని చెప్పి చంపేస్తా అంటే మేము చేసే సర్వీసు చూసి ఆయన అనగానే మేము భయపడి లోపల కూర్చోవాలా ఇంట్లో పబ్లిక్ ఏంటంటే ఆయన గులాంగిరి చేయాలి ఇప్పుడు ఎవరన్నా ఎదురు మాట్లాడితే నేను చంపేస్తా మైనంపల్లి గారు ఒక సంఘ విద్రోహ వ్యక్తి అన్నట్లుగా మాట్లాడుతున్నారు అలాంటి వ్యక్తి ఎన్ని సంవత్సరాల నుంచి ఎలా గెలుస్తా వచ్చారని అనుకుంటున్నారు మీరు ఇప్పుడు మొన్న ఆయనన్న వారితో ఆయననే అన్నాడు నేను హరీష్ రావు పైన వస్తున్నా నెక్స్ట్ ఆయన రెడీ ఉండుమను ఓడగొట్టి చూపిస్తాను అంటే మల్కాజ్ గుర కూడా వదిలేస్తాడు నాకు ఎందరికీ డీసీ గారికి డెప్తి కమిషన్ గారికి గైన్గా కాల్ చేశాయి అట్లానే హెల్త్ డిపార్ట్మెంట్ లో ఉన్న నియమంటి గారికి కూడా కాల్ చేసి ఇక్కడ ఎక్స్ట్రాఫిక్ కేక్ అన్ని పర్సెర్ అట్లా కానీ శిక్ష పాత్ర కింద అన్నగారు త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ శామ్సంగ్ ట్యాప్స్ ఫోన్ ఇచ్చారనమాట దాని తర్వాత మళ్ళీ మనం చూసుకుంటే అమ్మ కోసం మన కార్యక్రమం కూడా చేశారు దాంట్లో ఏంటంటే దగ్గర దగ్గర ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ న్యూట్రిషన్ కిట్స్ ఇచ్చారు లాక్టేటింగ్ మదర్స్ కి అండ్ ప్రెగ్నెంట్ విమెన్స్ కి బీజేపీకి ఎంత మెజారిటీ వస్తుంది మల్కాజ్గిరిలో అని మీ అందా ఏ బూత్ వైజ్ తీసుకున్నా కానీ కూడా భారతీయ జనతా పార్టీ కౌంటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతి ఒక్క బూత్ల బూత్ల లీడ్ తీసుకొని తెలంగాణలో ఎన్నికల నగాడ మోగిన తర్వాత ప్రజలందరిలో బాగా నానుతున్న కాన్స్టిట్యుయెన్సీ ఏదైనా ఉంది అంటే అది మల్కాజ్గిరి కాన్స్టిట్యుయెన్సీ ఎంపీ పరంగా చూసుకుంటే ఏషియా మొత్తంలోనే అతిపెద్ద ఎంపీ కాన్స్టిట్యుయెన్సీ అట్లానే హైదరాబాద్ని కన్సిడర్ చేసుకుంటే మల్కాజ్గిరి మధ్యలో ఉంటుంది అలానే చాలా ప్రామినెంట్ రోల్ ప్లే చేస్తుంది తెలంగాణ మరియు హైదరాబాద్ పాలిటిక్స్లో అలాంటి మల్కాజ్గిరి ప్రస్తుతం రాజకీయ కలబరింపులకి గురవుతుంది బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మైనంపల్లి గారు అలకపాన్ పెక్కి కాంగ్రెస్లోకి వెళ్ళగా మల్లారెడ్డి గారి అల్లుడు మామగారి ప్రోత్సాహంతో బీఆర్ఎస్లో ఉన్నారు కానీ బీజేపీ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు అనేది ఇప్పటికీ ఎవరికి తెలియని ప్రశ్న ఇలాంటి మరెన్నో ప్రశ్నలు మనం టీమ్ సాయి మీద సంధించబోతున్నాం వెల్కమ్ టు ద ఇంటర్వ్యూ నమస్కారం అండి నమస్కారం చెప్పండి మీ పేరేంటి మీరు టీమ్ సాయిలో ఎప్పటి నుంచి ఉన్నారు నేను పాక శివకుమార్ నేను మల్కాజ్గిరి రెసిడెన్సీ నేను టీమ్ సాయి నుంచి గత పన్నెండేళ్ళతో ట్వెల్వ్ ఇయర్స్ అవుతుందండి మా ట్రావెలింగ్ తనతోటి జర్నీ ఇప్పటివరకే ఒక టువల్ ఇయర్స్ జర్నీ మాది ఇప్పటి నుంచో ఆయనను చూసుకుంటా ఆయనను ఇన్స్పిరేషన్గా తీసుకుంటా ఆయనతో పాటే ఇప్పటివరకు స్టిల్ కంటిన్యూ అవుతున్నాము ఇంకా కంటిన్యూ అవుతాం కూడా తనతోటి తన ఏదైతే ప్రోగ్రామ్స్ చేస్తాడో తను ఏదైతే ఇది చేస్తాడో విఆర్ టోటల్లీ ఇన్స్పైర్ టు హిమ్ అండ్ టోటల్లీ చెప్పాలంటే యాజ్ అ లైక్ అవర్ బ్రదర్ అని మీరు అసలు టీమ్ సాయనంగానే మైనంపల్లి గారి మీద విరుచుకుపడతాం ఆయన మీద చెడమడ అవాకులు చవాకులు పేలటం ఆయన మీద లీలాపలు నిందలేయటం ఆయన వ్యక్తుల మీద గొడవ పడటం ఇలాంటివే చేస్తుంటారా లేకుంటే సామాజిక పరంగా ఏమన్నా మంచి పనులు కూడా చేస్తూ ఉంటారా టీమ్స్ ఖచ్చితంగా అంటే టీమ్స్ టీమ్స్ఐ ఆయన మీద ఒకటే మీద పిలుచు కాకుండా కాకుండా టీమ్స్ఐ ఇనిషియేటివ్ పేరు మీద మేము ఎన్నో సేవలు చేశాము మల్కాజ్ మీరు చూస్తుంటే కనుక ఎన్నో ప్రోగ్రామ్స్ చేశాము టీమ్స్ఐ ఇనిషియేటివ్ దాని మీద వచ్చేసి స్పోర్ట్స్ ఉత్సవ్ కానివ్వండి ప్రోగ్రామ్స్ కిట్స్ పంచడం కానివ్వండి ప్రెగ్నెంట్ ఉమెన్స్కి కానీ లక్ట్రిక్ మదర్స్కి కానీ ఇవన్నీ కిట్స్ పంచడం జరిగింది పైదల్స్ పైడల్ కానీ ఈ సైకిల్స్ పంచడం జరిగింది ఎవరైతే బిలో ప్రివిలేజ్ ఉన్నారో అంటే గవర్నమెంట్ స్కూల్ పిల్లలు వీళ్ళు ఉన్నారో వాళ్ళకి పంచడం జరిగింది ఇట్లాంటివి ఎన్నో యాక్టివిటీస్ మేము చేయడం అనేది జరిగింది ఇదే కాకుండా ఎన్ని ప్రోగ్రామ్స్ చాలా చేశాం మేము ఇక్కడ మీరు ఇందాక మాట్లాడుతూ స్పోర్ట్స్ ఉత్సవం అని చెప్పి మీరు కండక్ట్ చేసిన ప్రోగ్రామ్ గురించి చెప్పారు ఈ స్పోర్ట్స్ ఉత్సవ్ సమయంలో మీ మీద కానీ లేకుంటే కొంతమంది టీమ్ సాయ్ సాయి గారి మీద కేసు అయింది మరి కొంతమంది మీద కేసు అయిందని అంటున్నారు అసలు ఏంట ఆ కేసు ఎలాంటి పరిస్థితుల్లో ఆ కేసు పడింది కేసు పడేంతగా మీరేం చేశారు ఏదైతే టీమ్ సాయి ఇనిషియేటివ్ కింద స్పోర్ట్స్ చూస్తావు అనే ప్రోగ్రామ్ మేము స్టార్ట్ చేశాము ఈ స్పోర్ట్స్ చూస్తావు రేపు స్టార్ట్ చేస్తున్నాం అనంగా బిఫోర్ డే ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండేను మైనంపల్లి హనుమంతరావు ఫస్ట్ అండ్ లాస్ట్ ఎమ్మెల్యే తను ఓర్వలేక ఈ టీమ్ సై చేసే ప్రోగ్రామ్స్ని ఓర్వలేక మా లాంటి కార్యకర్తల మీద టీమ్ స్థాయికి ఉన్న ఫాలోవర్స్ మీద ఎవరైతే చేస్తున్నారో ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వీళ్ళ దగ్గరికి ముందు రోజు వచ్చి ముందు రోజు పోలీస్ వాళ్ళతో పోలీసులను పంపించి అక్రమ కేసులు పెట్టడం వాళ్ళతోటి లిఫ్టింగ్ చేపించడం తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టడం ఇది కేవలం ఆ ప్రోగ్రామ్ జరపకుండా వాళ్ళ వాళ్ళు చూసి ఓర్వలేని వల్ల ఇది చేసిన ఇది అంటే మీరు ఏం చేయకపోతేనే వాళ్ళు కేసులు పెట్టారా హండ్రెడ్ పర్సెంట్ అండి ఇప్పుడు నా మీద పెట్టిన కేసు చూస్తే మీకు తెలిస్తే కనుక ఏం పెట్టారు ఏ కేసు పెట్టారు మీ మీద ర్యాపిడో డ్రైవర్కి ర్యాపిడో ఎవరైతే టూ వీలర్ ర్యాపిడో నడిపిస్తుందో అతని తోటి నేను వెళ్తుంటే అతనితోటి నేను చేసుకొని అతనికి ఇరవై వేలు పైసలు ఇచ్చినా అని చెప్పేసి దాని మీద ఒక చిన్న కేసు ఇది రాపిడో కేసు అతని తోటి నేను వెళ్తుంటే తోటి నేను స్నేహం చేసి అతనికి ఏదో ఫైనాన్షియల్ పైసలు ఇచ్చినా అని చెప్పి దానితో తనతో నా కేసు పెట్టించారు ఇది ఓకే టోటలీ ఫాల్స్ కేసు ఎవరైతేన్నారో తన ముఖం ఎందుకు కేసుల గురించి ఎందుకు అంత తీవ్రంగా అడుగుతున్నానంటే చాలా మంది టీమ్ స్థాయిలో పనిచేస్తున్న కార్యకర్తలకు కానివ్వండి లేకుంటే ఆయనతో ఉండే కార్యకర్తల మీద కానీయండి ఎస్టీఎస్సీ కేసులు ఎక్కువ పడుతున్నాయి మీరెందుకు మీకు ఎందుకు మీ మీద ఎస్టీఎస్సీ కేసులు పడితే మీకు అంత చులకన భావమా వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఏ కేసు పెట్టాలో తెలియదు ఫస్ట్ ఏదో ఒక కేసు ఫస్ట్ వీళ్ళని లిఫ్ట్ చేయాలి వీళ్ళని తీసుకెళ్ళాలి ఐ ద్వారా ఐ ఇనిషియేటివ్ ద్వారా జరిగే ప్రోగ్రాంలను వీళ్ళు ఆపాలి వీళ్ళని ఇబ్బంది పెట్టాలి వీళ్ళ కార్యకర్తలను ఇబ్బంది పెడితే రేపటి దినం స్పోర్ట్స్ ఆపుతారు లేకపోతే జరిగే ఈవెంట్స్ని ఆపుతారు అట్లా ప్రతి ఒక్క దానికి వీళ్ళు ఏదున్నా సరే ఏదున్నా వేరే కేసులు కాకుండా ఓన్లీ ఎస్సీఎస్టీ ఓన్లీ ఎస్సీఎస్టీ ఈ కేసు పెట్టడం వాళ్ళని తీసుకెళ్లడం అర్ధరాత్రి పూట ఇదేదో మార్నింగ్ వచ్చి ఇది అని కాదు అర్ధరాత్రి పూట వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ ఆ టైంలలో వచ్చి లిఫ్ట్ చేయడం జరుగుతుంది మరి వాళ్ళు అంతకన్నా మీరు చేసేటోళ్ళని చేయనియరు మీరు చెయ్యరు మల్కాజ్గిరి మీ వల్ల ఏం అభివృద్ధి చెందలేదు జరిగిన దాకా దాఖలాలు లేవు ఇప్పటివరకు సరే ఇన్నికైనా టీమ్స్ ఇనిషియేట్ చేసింది నువ్వు ముందుకు వచ్చి నువ్వు ప్రోగ్రామ్స్ చేసేది ఉండే మీరు చేసినప్పుడు ఎవరు అడ్డుకున్నారా ఏం చేయలేదు కదా అడ్డుకోవడానికి కూడా దాదాపు ఒక రెండు మూడు రోజుల వ్యవధిలోనే మైనంపల్లి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన అన్నాడు మా కార్యకర్తల ఇంటి మీద కూడా పోలీస్ వైన్లు వస్తున్నాయి రక్షక వెహికల్స్ వస్తున్నాయి అని మరి ఆయన మీద కూడా జరిగినాయి కదా మీ ఒక్కడి మీద కాదు కదా ఆయన మీద జరిగినప్పుడు ఇప్పుడు ఏదో ఇప్పుడు వచ్చి ఏదో డెమోక్రసీ ఉంది ఇట్లా మాట్లాడుతున్నాం ఇది మాట్లాడుతున్నాం అది మాట్లాడుతున్నాం అని చెప్తున్నారు మళ్ళీ అక్కడ వచ్చింది పెట్రోల్ అయితే మళ్ళీ మా ఇంటికి వచ్చింది ఏంటి ఓకే అక్కడ వాళ్ళకి ఇంటికి వచ్చి అర్ధరాత్రి పుట్ట పెట్రోల్ పంపించి ఫోన్లు చేసి మహిళల లిఫ్ట్ చేసినాం ఇది చేసినాం వాళ్ళని చేసినాం అని చెప్తున్నారు కదా మళ్ళీ మా ఇంటికి వచ్చింది ఏంది ఇక్కడ మల్కాజ్ గారు పంపించింది ఏంది అది పెట్రోల్ కాదా మా ఇంటికి వచ్చిన వాళ్ళు పోలీసు వాళ్ళు కాదా అర్ధరాత్రి నన్ను లిఫ్ట్ చేయలేదా సరే కొంచెం సీరియస్ టాపిక్ నుంచి కొంచెం డైవర్ట్ అవుతాం అసలు సాయి గారి బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు ఆయన వచ్చినటువంటి బ్యాక్డ్రాప్ ఏంటి ఆయన ఎక్కడ చదువుకున్నారు ఆయన రాజకీయ రంగ ప్రవేశం అనేది ఎప్పుడు జరిగింది ఆయనతో ఉన్న పరిచయం టువెల్ ఇయర్స్ పైన అండి ఆయన వచ్చేసి వెలేరియన్ స్కూల్ నుంచి వచ్చారు వాళ్ళ ఫాదర్ కూడా వచ్చేసి ఈజ్ అన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆయనకి ది బెస్ట్ హానెస్టీ అవార్డు కూడా వచ్చింది ఆనెస్టీ అవార్డు కూడా వచ్చింది అన్ మంచి ప్యాకప్ వాళ్ళు ఉన్నవాళ్ళు సో వాళ్ళు ఒక మంచి ఫ్యామిలీ కానీ ఇక్కడ నుంచి వచ్చినారు సాన్న గారిది వచ్చేసి పొలిటికల్ టూ థౌజండ్ సెవెన్ నుంచి పొలిటికల్కి వచ్చారు నుంచి ఎస్ అండి ఆయన సెవెంటీన్ ఇయర్స్ నుంచే స్టూడెంట్స్ స్టూడెంట్స్ ఉండే దానికి వచ్చారు సో అక్కడ నుంచి ఫస్ట్ ఎన్ఎస్ఐ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది అక్కడ నుంచి మంచి కాంగ్రెస్ కాంగ్రెస్ అక్కడ నుంచి జాయిన్ అవ్వడం జరిగింది దాని తర్వాత పర్మనెంట్గా వచ్చడం మంచి పోస్టులు తీసుకోవడం అన్ని స్టేట్ వైడా కానీ నేషనల్ వైడా కానీ చాలా అనుభవం ఉన్న వ్యక్తి సాయి గారు దాని తర్వాత అందులోకి వచ్చేసినాక ఏదైతే తెలంగాణ దేవం జరుగుతున్న టైంలో ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ దానికి ఎన్ఎస్యుఐ వీళ్ళకి కరెక్ట్ లేదు టి ఎన్ఎస్యుఐ అని పెట్టేసి పెట్టడం జరిగింది ఆ పెట్టడంలో కూడా కొంచెం షోకేస్ నోటీస్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత షోకేస్ కేసు నోటీతో సస్పెండ్ అవ్వడం జరిగింది దాని తర్వాత మళ్ళీ రూకా అవ్వడం కూడా జరిగింది ఒక్క నిమిషం ఇక్కడ మీరు కంట ఇప్పుడు ఓ మాట అన్నారు ఇది టిఎన్ఎస్యు అని ఒకటి పెట్టడం జరిగింది దానివల్ల సస్పెన్షన్ వచ్చింది అంటే ఇప్పుడు టీ కాంగ్రెస్ పెట్టంగా తప్పులేంది టీ టీడీపీ పెట్టంగా తప్పులేంది టీఎన్ఎస్ పెడితే కాంగ్రెస్ వాళ్ళకి తప్పు వచ్చింది అప్పుడు అది చేయడం అనేది జరిగింది అట్లా స్టూడెంట్స్ పరంగా ఫైట్ చేయడం కానీ అన్నలో ఉన్నది కూడా ఏంటంటే స్టూడెంట్స్ నుంచి ప్రతిసారి ఏది ఉన్నా కానీ ముందు అడుగేయడం ఎప్పుడు అనేది అన్న ఏ చేసినా డెడికేషన్గా ముందు ఉండే వ్యక్తి కమిట్మెంట్ తోటి చేసే వ్యక్తి ఏది ఇట్లా చెప్పి వదిలేయడు ఆ కమిట్మెంట్ అనేది తన ముందుకు తీసుకెళ్ళి ముందుకు తీసుకెళ్తూనే ఉంటుంది అది మేము నమ్ముతాము అదొకటి దాని తర్వాత ఆయన వచ్చారు దాని తర్వాత టిఆర్ఎస్కి రావడం జరిగింది దాని తర్వాత రావడం జరిగింది దాని తర్వాత అన్ని పేపర్ ఆఫీసర్స్ ఇది దళితులని సీఎం చేస్తామన్నా ఇది అంతా జరగడం వల్ల అది చేయలేదు కాలేదు సో ఐడియాలజీ ప్రకారంగా కానీ ఇది ప్రకారంగా కానీ ఎన్ని ఉన్నారు కేసీఆర్ గారు ఉన్నాం సార్ టూ త్రీ ఫోర్ వన్ టర్మ్ ఉండే టైం సరే ఉన్నాక అయిపోయింది వచ్చేసినాక బీజేపీలో జాయిన్ అయ్యాం టూ థౌజండ్ సెవెంటీన్లో అక్కడ నుంచి స్టిల్ కంటిన్యూంగ్ తన అక్కడ నుంచి ఇప్పటి వరకు ఈజ్ నవ్ అండ్ నేషనల్ ట్రెజరర్ అండి దేనికి బీజేవైఎం నేషనల్ ట్రెజరర్ బీజేవైఎం ట్రెజరర్ ఇక్కడ అండర్ తేజస్వి శ్రీ తేజస్వి సూర్యాజీ సౌత్ బెంగళూరు ఇక్కడ నాది ఒక ప్రశ్న ఏంటంటే ఇక్కడ మీరు టీం సాయి మెంబర్ కాబట్టి అడుగుతున్నాను కాంగ్రెస్ లో ఉండి బయటకు వచ్చి అది మళ్ళీ సస్పెన్ కాంగ్రెస్ లో ఉన్నప్పుడే సస్పెన్షన్ కి గురై బయటకు వచ్చి మళ్ళీ రివోక్ చేయబడి మళ్ళీ అక్కడి నుంచి కేసీఆర్ వెళ్ళి కేసీఆర్ దగ్గర ఒక టర్మ్ దాకా అనుభవించాం అని మీరే చెప్తున్నారు మొత్తం టూ ఇయర్స్ తర్వాత నుంచి అదే ఉన్న రోజులైతే పవర్ ఎంజాయ్ చేశారు పవర్ ఎంజాయ్ చేసి ఇప్పుడు బీజేపీలోకి వచ్చాక సడ ఉన్నట్టుండి బీజేవైఎం నేషనల్ ట్రెజర్ అయిపోతాం అంటే అంత ఈజీ ఏం కాదు కదా ఎలా బీ బీజే బీజేపీలో పదవేలు అంత ఈజీగా వస్తారేమన్నది కూడా కాదు ఎంతో కష్టపడితే కానీ కమిట్మెంట్ తోటి డెడికేషన్ తోటి ఆ వర్క్ చేయడం కానీ అందరినీ చూసుకోవడం కానీ అందరినీ ఇది చేయడం కానీ ఆ కమిట్మెంట్ త్రూ ఇది చేయడం కానీ దాని త్రూ అనేది వచ్చింది ఆయనకి ఇప్పుడే కాదు ముందు స్టేట్ బాడీ అనుభవం ఉంది నేషనల్ బాడీ అనుభవం ఉంది ఆ అనుభవంతో కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇంకొకటి చాలామంది చాలా విధాలుగా చెప్తుంటారు టీమ్ సాయి గురించి కానీ టీమ్ సాయి అనేది కరోనా టైంలో విస్తృత స్థాయిలో పనిచేసింది అని కూడా ప్రజల్లో ఒక సద్భావన అయితే ఉంది దీని గురించి మాట్లాడతారా ఎవరన్నా నమస్తే అండి నా పేరు శ్రీకాంత్ నేను సాయి గారితో గత ఫైవ్ ఇయర్స్ నుండి అసోసియేట్ అయి ఉన్నాను టీం సాయి మెంబరే సాయి గారు నాకు చాలా దగ్గర ఈ కరోనా టైంలోనే చాలా ఇంకా చాలా దగ్గర అయినారు ఏం చేశారు కరోనా టైంలో పబ్లిక్ భయం భయం పడి ఇంట్లకి వెళ్ళి బయటికి వెళ్ళని టైంలో సాయి గారు విస్తృతంగా అంటే చాలా పెద్ద ఎత్తున డైలీ పబ్లిక్ ఏమేమి అవసరం ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళిచ్చినాం మేము అందరము టీమ్ సాయి పాండమిక్ టాస్క్ ఫోర్స్ అని ఒక టీమ్ ఫామ్ చేసి ఎక్కడెక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో టాస్క్ ఫోర్స్ వీ వేర్ అరౌండ్ మోర్ దెన్ హండ్రెడ్ పీపుల్ ఎందుకంటే మన సర్వీసెస్ కూడా అదే అదే రకంగా ఉండే లైక్ ఒక్క ఏరియాకి స్పెసిఫిక్గా ఒక్క దానికి స్పెసిఫిక్గా ఒక చిన్న సర్వీస్ స్పెసిఫిక్గా కాదు నీకు ఎక్కడ ఎటువంటి సర్వీస్ కావాలన్నా అటువంటి సర్వీస్ ఉండే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ చాలా గరిబోలు ఇక్కడ ఉన్న ప్రజలు లోవర్ మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ ఇంకా పువర్ పీపుల్ చాలామంది ఉంటారు సో పువర్ పీపుల్ ఎలా అంటే డైలీ వాళ్ళకి పోయి పైసలు తెచ్చుకుంటేనే కానీ వాళ్ళకి ఫుడ్ ఉంటుండే సో ఒకటేసారి అన్నీ ఆగిపోగానే వాళ్ళకి ఫుడ్ కష్టమైంది సో మేము డైలీ డైలీ ఫుడ్ ప్యాకెట్స్ వాళ్ళ ఇంటికి మేము పోయి అందిస్తుండే సో ఇట్లా ఫుడ్ ప్యాకెట్స్ అంటే ఏదో పోయి ఒక ప్యాకెట్ ఒక ఏరియా కాదు డైలీ థౌజండ్స్ ఆఫ్ ఫుడ్ ప్యాకెట్స్ అది కూడా వివిధ ప్లేస్లో అలా ఎక్కడెక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో మేము ఇన్ఫర్మేషన్ తీసుకొని పోయి వాళ్ళకి మేము అందజేసి వస్తుండే కొన్ని ఫ్యామిలీస్ ఉండే వాళ్ళకి ఎట్లంటే రాషన్ కావాల్సి ఉండే డ్రై రేషన్ లైక్ రైస్ ఆయిల్ అవి కూడా ఇచ్చినాము సో అవి అయితే కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇళ్ళకి ఇచ్చినాం ఇవి ఫుడ్ ప్యాకెట్స్ కొన్ని ల్యాక్స్ ఆఫ్ ఫుడ్ ప్యాకెట్స్ మేము డిస్ట్రిబ్యూట్ చేసినాము ఏ ప్రాంతాల్లో చేశారు నేను కంటోన్మెంట్ వార్డ్ ఎట్లా ఉంటాను మా వార్డ్ ఎయిట్లనే ఓవర్ ఎయిట్ హండ్రెడ్ ఇంటికి మేము డ్రై రేషన్స్ పంచినాం సో అట్లా మల్కాజ్గిరి అంతా డిఫరెంట్ కార్పొరేట్ ఏరియాస్లో డిఫరెంట్ డిఫరెంట్ డివిజన్లలా కూడా పంచండు అట్లనే పక్కకి వెళ్ళి ఎవరన్నా ఎక్కడికి వెళ్ళినా సర్వీస్ కావాలన్నప్పుడు వచ్చిండు సో ఇది ఫుడ్ ప్రకారంగా కొంచెం మందికి పైసలాగిపోయి కాలేజ్ ఫీజెస్ అవసరం ఉండే లోకల్కి సో వాళ్ళకి ఫైనాన్షియల్ హెల్ప్ చేసిండు చాలామంది చాలామంది హాస్పిటల్ అలా అడ్మిట్ అయ్యి వాళ్ళకి చాలా ఇబ్బంది ఉండే ఎక్స్పెన్సివ్ హాస్పిటల్ ఎవరు వినకపోతుండే ఎక్కడ తక్కువ కూడా చేయకపోతేనే అట్లాంటి టైంలో వాళ్ళకి కావాల్సిన అక్కడ ఫైనాన్షియల్ హెల్ప్ చేసినాడు గో గోసేవ చేసినాడు గోసేవ చాలా పెద్ద ఎత్తున గోసేవ చేసినాడు జనరల్గా అందరికీ అలవాటు ఎవరైతే బయటికి వెళ్తారో డివోషన్లు ఉంటారో కొన్ని డొనేషన్స్ ఇస్తారు సో అక్కడ ఆగిపోయిన డొనేషన్స్ సో అక్కడ వాళ్ళు వెళ్ళిపో అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చారు అది కాకుండా కొన్ని బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి ఫ్రీ సర్వీస్ చేసేసాయి ఎవరికైతే ఎక్కడైతే హాస్పిటల్ పేషెంట్స్కి రిక్వైర్మెంట్స్ ఉండరు పైసలు లేవో వాళ్ళకి బ్లడ్ కావాలో అంద అందజేస్తారు చూడు వాళ్ళు అప్రోచ్ చేయరు సో ఎవరైతే బయటికి వెళ్ళలేని టైంలో పోలీసు వాళ్ళు బయటికి కేసు కేసేసే టైంలో వచ్చి బ్లడ్ బ్యాంక్ సర్వీసెస్ అడిగినప్పుడు కొన్ని వందల మందితోని బ్లడ్ డొనేషన్ సో దిస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ మన పానం మనం కాపాడుకుందాం రానైనా అన్న టైంలో బ్లడ్ డొనేషన్ కూడా చేయించి హెల్ప్ చేయించు ఇట్లా డిఫరెంట్ సర్వీసెస్ అవసరమైన గరీబులకి ఫుడ్ ఇంట్లో రాషను చదువుకోనికి పిల్లలకి ఫీజు మళ్ళనేమో గోసే గోసేవల అవి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు గోసేవకి డొనేషన్స్ ఏవేవైతే రిక్వైర్మెంట్ ఉన్నాయో అవి బయటికి వెళ్ళాలంటే శానిటైజేషన్ కావాలి డైలీ మేము మా ఏరియాలో ఒక ఆటోమేటిక్ శానిటైజేన్ చేపిస్తుంటే మీ ఇంకా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ శానిటైజేషన్ ఈవెంట్ మన స్టేట్లో కూడా కాలేకుండొచ్చు ఆర్ఏఎఫ్ వెహికల్స్తోని చాలా పెద్ద ఎత్తున శానిటైజేషన్ చేయించాడు గవర్నమెంట్ గవర్నమెంట్ ఆర్ఎఫ్ వెహికల్తోని వాళ్ళ అంటే సాయి గారికి ఉన్న పరిచయాలతోని ఈ ఆ రిక్వెస్టెడ్ అండ్ తెప్పగలిగి చేయించినాడు శానిటైజేషన్ మళ్ళా ఇంకొక వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే బస్సెస్ బంద్ ఉండే పోనీకి ఇబ్బంది ఉండే ట్రాన్స్పోర్టేషన్ లేకుండే వాళ్ళకి ఇక్కడికి వెళ్ళి అక్కడ పో పోవాలన్నప్పుడు ఏమేమి సౌకర్యాలు కావాలనో వాళ్ళకి ఫుడ్ కానీ వాళ్ళకి ఎక్కడైనా షెల్టరే కానీ అట్లాంటి సర్వీస్ వస్తున్నాయి కోవిడ్ టైంలో వ్యాక్సిన్ వచ్చిన తర్వాత వ్యాక్సిన్ వచ్చిన తర్వాత మనం చూసుకున్నట్టయితే హాస్పిటల్లో ఉట్టి వ్యాక్సిన్ ఇచ్చి గ్లౌజ్ వేసుకొని వ్యాక్సిన్ ఇచ్చేస్తుండే సో మేము కొంచెం రిక్వెస్ట్ చేసినాం సాయి గారిని అన ఇట్లా కోవిడ్ పేషెంట్స్ వస్తున్నారు డాక్టర్స్ అందరు రిస్క్ తీసుకొని వ్యాక్సిన్స్ ఇట్లు ఇస్తారు అంటే వాళ్ళకి మళ్ళీ పీపీ కిట్స్ ఇచ్చారు డాక్టర్స్ ఎవరైతే సర్వీస్ చేస్తారో వచ్చి సర్వీస్ చేస్తారో అట్లా డి డిఫరెంట్ ఏరియాస్లో చాలా పెద్ద ఎత్తున సర్వీస్ చేసిండ్రు కోవిడ్ టైంలో ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు ఫీడ్ దీడీ అనే పిలిపిచ్చినారో మీరు హెల్ప్ చేయాలా బీజేవం వాళ్ళు అన్న అన్న టైంలో టీమ్ సాయ టీమ్ సాయ గారు టీం అంతా టీం సభ్యులంతా కలిసి చాలా పెద్ద ఎత్తున నిస్వార్థంగా టీమ్స్ గారు నిస్వార్థంగా ఇక్కడ ఏం డొనేషన్ లేకుండా ఇవ్వరికి ఏం అడగకుండా ఇవ్వరికి ఏం తక్కువ పడకుండా మళ్ళీ మనకేం వస్తుందా రాదా అనకుండా ఆలోచించకుండా ప్రాణం తాకట్టు పెట్టి పనిచేసినాడన్నా ఇట్లా కంటిన్యూగా ఫస్ట్ ఫేజ్ కోవిడ్ సెకండ్ ఫేజ్గా ఎక్కడ ఆగకుండా పనిచేసినాడు ఇప్పుడు మీరు ఇంత సేవ చేశాను అని చెప్తున్నారు కానీ పబ్లిక్లో సాయి గారి పేరు ఎంతైతే వినిపిస్తుందో అటు రోహిత్ గారి పేరు కూడా అంతే వినిపిస్తుంది ఎందుకని అంటారు అనా ఇక్కడ డిఫరెన్స్ ఏమున్నదంటే సాయి గారికి అతని సొంత పైసా కష్టపడ్డ పైసతోని సర్వీస్ చేసిండు నేను మీకు దీనికన్నా ముందు కూడా చెప్పిన ఇక్కడ డొనేషన్ డొనేషన్ యాక్సెప్ట్ చేయాలని అన్న మీరు ఏమైతే నా క్వశ్చన్ వేసినారో అవతల పేరు పైన మీరు చెప్పగలుగుతారా అన్న డొనేషన్స్ అక్కడికి వెళ్ళి రాలేవని ఓకే దెర్ ఇస్ ఆల్వేస్ డిఫరెన్స్ అన్న ఈజ్ అ కామన్ మ్యాన్ ఇంకా చాలా మిడిల్ క్లాస్కి వెళ్ళి వచ్చిన ఆయన ఈ హాజ్ డన్ ఈజ్ బెస్ట్ అండ్ ఇంకనేమో ఇది వాళ్ళ సర్వీస్ ఎక్కడ అందిందో తెలియకని మా సర్వీస్ మ్యాన్ ఒక కామన్ మ్యాన్ ఒక పువర్ మ్యాన్కి అందిందన సర్వీస్ చేయడం వాస్ వెరీ ఇంపార్టెంట్ ఇంకొకటి ఈ టీమ్ సాయి ఇలాంటి ఇనిషియేటివ్స్ తీసుకోవడానికి ఎలాంటి పరిస్థితులు మిమ్మల్ని ప్రభావితం చేశాయి అవసరం ఉన్నప్పుడు ఎప్పుడైనా ముంగడికి వస్తాడు అంటే ఇప్పుడు కోవిడ్ ఉన్నప్పుడే సైగర్ సర్వీస్ చేస్తారు లేడు దీనికన్నా ముందు కూడా దీనికన్నా ముందు కూడా వెన్ ఈ వాజ్ అన్ స్టూడెంట్ వింగ్ లీడర్ అవసరం ఉన్న వాళ్ళకి ఎప్పటి నుంచి అయితే వెన్ ఈ హ్యా స్టార్టెడ్ ఎర్నింగ్ ఎందుకంటే ఆయన కూడా కష్టాలు చూసింది కాబట్టి అవసరం ఉన్నోళ్ళకి అవసరం ఉన్నంత ఆయనతో తగినంత హెల్ప్ చేసినాడు ఓకే ఇంకోటి మిమ్మల్ని ఐ మీన్ మీరు కోవిడ్ టైంలో చేశారో అది మానవ సేవ మాధవ సేవ అని అంటారు చేసింది చాలా మంచి పని ఇక్కడ మిమ్మల్ని అడగదలుచుకుంది మీ పేరు శ్రీకాంత్ గారు అవునా శ్రీకాంత్ గారు ఇక్కడ మిమ్మల్ని అడగదలుచుకుంది ఏంటి అని అంటే మీకు గుర్తుండిపోయే కరోనా టైంలో ఇలాంటి ఈ సంఘటనని నేను లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేను అని అనుకునే సంఘటన ఏంటి కరోనా మీరు చేసిన సర్వీస్ టైంలో నేను చేసిన అన్న మేము ఒక ఆర్డినరీ మిడిల్ క్లాస్ పర్సన్ అంటే రెస్పెక్టబుల్ పర్సన్ మా అలాగనే ఆయన కూడా ఒక చెన్నీళ్ళు డ్యూటీ చేసుకుంటుండే ఆయన మేము ఫుడ్ సర్వీస్ చేసినప్పుడు కూడా కొంచెం ఫుడ్ తీసుకుంటుండే అవసరం ఉన్నప్పుడు సడన్గా ఒకరోజు కాల్ చేసి అనా కాల్ మొక్త ఒక త్రీ హండ్రెడ్ ఇస్తామని అడిగింది ఓకే అనా ఇది చాలా చిన్న అమౌంట్ త్రీ హండ్రెడ్ కానీ అంత పెద్ద మాట అనేసి నాకు మంచిగా అనిపించాలి అంటే ఏం తెలుసు అంటే ఆయన ఎప్పుడు వాళ్ళ దగ్గర రూపాయి అడుకోలే ఓకే అట్లాంటి విషయంలో ఒక త్రీ హండ్రెడ్కి ఆయన అంత పెద్ద మాట అన్నాడు అది నేనైతే మరవలేను ఎప్పుడు మాతో నైనప్పుడు నేను సైనాకి చెప్పి కొంచెం ఎక్కువ అమౌంటే మేము హెల్ప్ చేసినాము అది పేరు అవసరం లేదు కానీ ఈ విల్ నాట్ ఫర్గెట్ గెటర్స్ మళ్ళనేమో అట్లాంటిది మేము కూడా ఆయనకి ఇచ్చామనేం అది అవసరం అవసరం అట్లా అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ ఎంత మ్యాటర్ అయ్యిండచ్చు వాళ్ళకి ఏం టైంలో మ్యాటర్ అయిందో తెలియదు అన్న త్రీ హండ్రెడ్ ఈజ్ వెరీ స్మాల్ అమౌంట్ అట్లనే ఆ మాట అని కూడా చాలా పెద్ద మాట ఇదైతే అన్న మాత్రం ఇప్పుడు ఈ సహాయం చేయటాన్ని కానీ అండి లేకుంటే మన కోవిడ్ టైంలో ప్రజలకి తోడుగా నిలవటం కానివ్వండి ఇది అంత మంచి పనులే కాదంట్లో ఇది టీమ్ సాయిలో సాత్విక రూపం అంటే కొంచెం సైలెంట్ అండ్ కామ్ అండ్ బెటర్ వర్జన్ ఇంకొక రూపం ఏంటి అని అంటే గొడవలు టీమ్ సాయి అంటే మొదటిగా గుర్తొచ్చేది గొడవలు మొన్నటికి మొన్న మైనంపల్లి హఠావో మల్కాజ్గిరి బచావో అని చెప్పి ఒక పెద్ద గొడవ ఒక ర్యాలీ లాంటిది చేశారు అందులో తోపులాటలు కూడా అయినాయని చెప్పి ఉంది అసలు ఎందుకు మైనంపల్లి అంటే నమస్తే అండి నేను పద్మిని ఎస్సీ మోచ జనరల్ సెక్రటరీ వన్ థర్టీ త్రీ డివిజన్ మచ్చబుల్లారం నుంచి జాగో మల్కాజ్గిరి అని చెప్పి మా టీమ్ సాయి అన్నగారు బైక్ ర్యాలీ స్టార్ట్ చేసినాం స్టార్ట్ చేసినప్పుడు మైనంపల్లి కామన్ పబ్లిక్ వాళ్ళు ఎట్లా అంటే తినడానికి తిండి లేకపోయినా కానీ ఒక రూపాయి రూపాయి కూడ కూడబెట్టుకొని వాళ్ళు ఆ అమౌంట్తో జాగలుగా ఉంటే ఆ జాగలు మనం మైనంపల్లి మైనంపల్లి హనుమంతరావు గారు ఏం చేశారంటే కబ్జా చేశారు వాళ్ళు ఆ బాధ్యతలు వచ్చి అన్నని సాయం అడిగినప్పుడు అన్న జాగో మల్కాజ్గిరి అని చెప్పి బైక్ ర్యాలీ స్టార్ట్ చేశారు చేసిన తర్వాత అక్కడి నుంచి మేము స్టార్ట్ అయినాం బైక్ ర్యాలీ అవుతుంటే మనకి న్యూ రాక్ అవెన్యూ న్యూ రాక్ ఎన్క్లేవ్ అని చెప్పి మన జొనబండ దగ్గర ఉంది అక్కడ బాధ్యతలు అందరూ ధర్నా చేస్తున్నారు ధర్నా చేస్తుంటే అన్నగారు అక్కడ బైక్స్ అన్నీ ఆపినాము ఆపేసి అడుగుతుంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఇట్లా మైనంపల్లి హనుమంతరావు మా జాగాలన్నీ కబ్జా చేసిండు చేసేసి వేరే వాళ్ళకి అమ్మినారు సార్ మరి మీరు కొంచెం మాకు సాయం చేయాలన్న అంటే సరే అని చెప్పి మా అన్న మాట్లాడుతుంటేనే పక్క లైన్లో మన మైనంపల్లి గారిదే ఏదో ప్రోగ్రాం నడుస్తుంది ప్రోగ్రాం నడుస్తుంటే అగర్ మైనంపల్లి హనుమంతరావు గారు కబ్జా చేయలేదు వాళ్ళ జాగాలు అనుకుంటే వాళ్ళ మనుషులు ఎట్లా వచ్చి అటాక్ చేస్తారు నేను అడిగేది ఏంటి అని ఇప్పుడు ఆయన మైనంపల్లి గారు ఎక్కడైతే ప్రోగ్రామ్ చేస్తున్నారో మీరు కూడా అక్కడికి వెళ్ళడం అవసరం ఇది కావాలని ఏదో లేదు సార్ కాదు యాక్చువల్లీ ఏంటంటే మేము బైక్ ర్యాలీ అనుకున్నాము అనుకున్నాము మేము ఆ బైక్ ర్యాలీ స్టార్ట్ అయింది స్టార్ట్ అయినప్పుడు సో ప్లాన్ చేసింది కాదు సార్ ప్లాన్ చేసింది కాదు సో వేరే లేన్లో వచ్చేసి మన మైనంపల్లి గారు ఏదో ప్రోగ్రామ్ చేస్తున్నారు చేస్తుంటే ఇంకోటి దాని మధ్యలో కూడా మేము ప్లాన్ చేసింది కాదు అక్కడ అంగన్వాడీ టీచర్స్ కూడా మమ్మల్ని ఆపినారు ఇట్లా మాకు సాలరీస్ ఇస్తలేరు సెంట్రల్ యాప్ అని చెప్పి స్టేట్ యాప్ అని చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అంటే వాళ్ళకు కూడా భరోసా ఇచ్చింది అన్న నేను ఇది కూడా సెంట్రల్ వరకు నేను తీసుకెళ్తాను అని చెప్పి వాళ్ళకి భరోసా ఇచ్చి మేము అక్కడ నుంచి ఎప్పుడైతే న్యూ రాక్ రాల్వెన్యూకి వెళ్ళిన అది ఎంక్లూకి వెళ్ళి వెళ్ళినామో అక్కడ ఏమైపోయిందంటే వాళ్ళ గుండాలు వచ్చేసి మమ్మల్ని అటాక్ చేయడము సాయన్నని అటాక్ చేయడము అట్లా చేసేసరికి మేము అన్నన్ని పంపించేసినాం మీద సార్ యాక్చువల్లీ మా హస్బెండ్ చుట్టూ ఒక సిక్స్టీన్ మెంబర్స్ వరకు రౌండప్ అయ్యారు రౌండప్ అయినప్పుడు నేను మధ్యలో నుంచి సేవ్ చేద్దామని చెప్పి నేను మధ్యలో నుంచి వెళ్తే నా డ్రెస్ పట్టి లాగే అంత టూ మచ్చి చేసినారు వాళ్ళు అంటే ఒక ఆడమ్మాయి అని కూడా చూసుకోకుండా అంతగానము అంటే వాళ్ళు చేసిన కబ్జాలే అవి మేము మాట్లాడేసరికి ఇట్లా చేసినారు దాని గురించి మొన్న మైనంపల్లి గారు అల్వాల్ పిఎస్లో కూడా అల్వాల్ పిఎస్లో కూడా తను చెప్తున్నాడు అంటే మా వాళ్ళ మీద ఇప్పుడు కేసులు పెడుతున్నారు అని చెప్పి ఆబ్వియస్లీ సార్ ఎందుకు పెట్టాము కేసులు ఎందుకు పెట్టము మీరు మమ్మల్ని మీరు మమ్మల్ని అటాక్ చేసినప్పుడు మేము ఆబ్వియస్లీ కేసెస్ పెడతాము మేము జెన్యున్ కేసెస్ పెట్టినాము ఒక ఎస్సీ ఎస్టీ అమ్మాయి మీద మీరు ఇష్టం వచ్చినట్టు మాటలు అనుకుంటా చేతులు లేపుకుంటా ఇది చేసుకుంటా అది చేసుకుంటూ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ మేము పెడతాము కేసు మేం పెట్టిన కేసు జెన్యున్ అండి మీరు ఆ స్విగ్గీ జొమాటో అని చెప్పి మీరు ఫేక్ కేసులు పెట్టారు మా మీద అది కూడా మీకు డైజెస్ట్ కాక మేము స్పోర్ట్స్ ఈవెంట్ చేస్తున్నాం అని చెప్పి మీకు డైజెస్ట్ కాక మీరు మా మీద కేసు పెట్టారు కానీ మేము జెన్యున్ మా దగ్గర వీడియోస్ ఉన్నాయి వాళ్ళు మమ్మల్ని అటాక్ చేసిన వీడియోస్ ఉన్నాయి మమ్మల్ని తిట్టిన మాటలు అన్నీ ఉన్నాయి ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే ఈ మధ్య మైనంపల్లి గారిది ఆడియో ఒకటి లీక్ అయింది ఈ నాకు నాకేమన్నా అంటే ఆయన అన్న భాష నేను మాట్లాడుతున్నాను ఇక్కడ నా భాష ఏం కాదు ఇది సాయిగాడితోటి మాకు ఏమైనా గొడవలు ఉన్నాయా అని చంపేస్తా అండ్ బొంద పెడతా అన్నట్లుగా ఆయన ఏదో ఆయన స్టైల్లో ఆయన రెచ్చిపోయారు ఇంతకుముందు బండి సంజయ్ గారి విషయంలో ఆయన వాక్చాతుర్యం అందరం చూసాము బట్ స్టిల్ ఇట్స్ ఇస్ పర్సనల్ థింగ్ కాల్ లీక్ అవటం అనేది కూడా తప్పు నా దృష్టిలో నన్ను అడిగితే ఒకళ్ళ కాల్ ఎవరు లీక్ చేయకూడదనే నేను కోరుకుంటాను ఇలాంటి పరిస్థితుల్లో మీలాంటి మీరేమో మిమ్మల్ని మీరు కామన్ పీపుల్ అని చెప్పుకుంటున్నారు మీలాంటి వాళ్ళు మైనంపల్లి లాంటి ఒక బల అర్ధ బలం అంగబలం అన్నీ ఉన్నటువంటి వ్యక్తికి లిటరలీ ఎదురెళ్తున్నారు మీ మీ ధైర్యం ఏంటి హాయ్ అండి నా పేరు రాజేష్ వన్ థర్టీ ఎయిట్ డివిజన్ ఉంటాను నేను ఇప్పుడు అతను కాల్ చేసి చంపేస్తా అని సాయి గారిని డైరెక్ట్గా ఆడియో అందరికీ తెలి స్ట్రేట్ అంతా వైరల్ అయింది అది సో అందరం పుట్టింది చావడానికి అయినైనా చావాలి మేమైనా చావాలి ఎవరమైనా చావాలి సో ఆయన ఎమ్మెల్యే లాగా ఉన్న ఎమ్మెల్యే పదవిలో ఉన్నాడని చెప్పి చంపేస్తా అంటే మేము చేసే సర్వీసులు చూసి ఆయన అనగానే మేము భయపడి లోపల కూర్చోవాలా ఇంట్లో ఓకే అట్లా ఆయన ఏందంటే ఎవరినన్నా ఆయనతో ఉన్న వాళ్ళనన్నా లేకపోతే కాన్స్టెన్స్లో ఉన్న వాళ్ళనన్నా ఏం చేస్తాడంటే ఆయన గుండాయిజంతో బెదిరించి సైలెంట్ అయిపోవాలి మనిషి అతనికి ఎదురు ఎవ్వరు మాట్లాడద్దు మాట్లాడితే అతని పైన అటాక్స్ చేయటం ఇదే కాదు అంటే చెప్పడమే కాదు సాయిగారి పైన ముందు ఎన్నోసార్లు అటాక్ కూడా చేశారు లైవ్గా వాళ్ళు అవి ప్రీవియస్ కేసెస్ కూడా ఉన్నాయి అది అందరికీ తెలిసిన విషయాలు అవి ఆయన ఏంటంటే అలాంటి మాటలు మాట్లాడితే మేమేదో అతనికి భయపడి ఇంట్లో కూర్చుంటారు సాయిగారు అని చెప్పి అట్లాంటి ఆడియన్స్ అన్నీ ఫోన్లు చేసి డైరెక్ట్గా బెదిరియడం కూడా చాలా అయినాయి అయినా కాకుండా కానీ వేరే వాళ్ళతో సాయి గారికి ఫోన్ చేపించి నువ్వు ఇవన్నీ బంద్ చేసుకో కాన్స్టెన్సీలా వేరే ఏరియా చూసుకో నువ్వు ఇక్కడ రావద్దు మాకు ఆపోజిట్ ఎవడు ఇదేమన్నా వాళ్ళ జాగిరా ఇది మల్కాజ్గిరి ఆయన ముందు మెదక్లో చేసిండు అక్కడ అంతా ఇక్కడికి వచ్చి రేపు ఇక్కడ అయిపోయినాక ఆయననే లైవ్లో అన్నాడు మొన్న హరీష్ రావు గారి మీద నేను ఆడకి వెళ్ళి సిద్ధిపేట వెళ్ళి అంటే మల్కాజ్గిరి నా గడ్డ అడ్డ ఏదో మాట్లాడతాడు ఇప్పుడు ఆయననే అంటుండే నేను సిద్ధిపేట వెళ్ళి హరీష్ రావు మీద అని ఇన్స్టెంట్ ఆయనకు ఆయనకు ఎట్లా అవైలబిలిటీ ఉంటే అట్లా కాన్స్టెన్సీలు చేంజ్ అయిపోతాడు పబ్లిక్ ఏంటంటే ఆయన గులాంగిరి చేయాలి ఇప్పుడు ఎవరన్నా ఎదురు మాట్లాడితే నేను చంపేస్తా ఇప్పుడు ఒక ఒక చిన్న ప్రశ్న ఇక్కడ ఇన్ని మాటలు మీరు అంటే అందరు చెప్తున్నారు మైనంపల్లి గారిదే తప్పు అసలు బీజేపీ ఎటువంటిది ఏం చేయలేదు మైనంపల్లి గారు ఒక సంఘ విద్రోహ వ్యక్తి అన్నట్లుగా మాట్లాడుతున్నారు అలాంటి వ్యక్తి ఇన్ని సంవత్సరాల నుంచి ఎలా గెలుస్తూ వచ్చారని అనుకుంటున్నారు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు మీరు అంటున్నారు ఇన్ని సంవత్సరాల నుంచి ఒకటే కాన్స్టెన్సీని పట్టుకొని ఎక్కడన్నా కూర్చున్నాడా హనుమంతరావు గారు ఎవర్ ఇట్ అరే నేమంటున్నా అక్కడ టూ ఇయర్స్ మెదక్లో చేశాడు టూ టర్మ్స్ చేశాడు అక్కడ వాళ్ళు ఫెడప్ అయిపోయారు అక్కడ గెలవనని మల్కాజ్గిరికి వచ్చాడు మల్కాజ్గిరిలో రాగానే ఎంపీ కంటెస్ట్ చేశాడు ఓడిపోయాడు దాని తర్వాత గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ వచ్చాడు చేశాడు తర్వాత మళ్ళీ కేసీఆర్ గారు ఆయనకు ఎమ్మెల్యే పదవి ఇచ్చి ఒక టర్మ్ చేసిండు ఇప్పుడు పబ్లిక్ అంతా ఆయన చేసే అరాచకాలకు ఆయనకు వ్యతిరేకం అయిపోయింది ఇప్పుడు వాళ్ళ కొడుకుకి ఇవ్వలేదని ఇప్పుడు కాన్స్టెన్సీ మీద ఆయనకు అంత ఇంపార్టెన్స్ ఉంటే ఆయన కొడుకుకి ఇవ్వలేదని కాన్స్టెన్సీని ఎందుకు అంటే పార్టీని వదిలేసి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది సరే ఈ టైం కాకపోతే ఇంకోటం వస్తుంది వాళ్ళ కొడుకు నాకు ప్రజలు ఇంపార్టెంట్ కదా అతనికి ప్రజల కోసం సేమ్ పార్టీ నుంచి ఉండాలి కదా ఆయన ఇప్పుడు వాళ్ళ కొడుకుకు కొడుకుకి ఇవ్వలేదని ఆయనకు ప్రజలు మల్కాజ్గిరి అంత ఇంపార్టెంట్ అయినప్పుడు నీకు టికెట్ ఇవ్వలేదని కాదు పార్టీ నీకు టికెట్ ఇచ్చినాక నువ్వెందుకు పార్టీ వదిలేసి వెళ్ళిపోయినావు పాయింట్ ఇప్పుడు ఆయనకి ఇంపార్టెంట్ ప్రజలు కాదు మల్కాజ్గిరి కాదు ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయనకి ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గరికి వెళ్తాడు ఆయన గెలుస్తున్నారు అంటున్నారు కానీ ఎక్కడ కూడా పర్మనెంట్ సీట్స్ లేవు ఆయనకు ఒక టూ టూ టర్మ్స్ అక్కడ చేయాలి ఒక టర్మ్ ఇక్కడ చేయాలి ఇప్పుడు మొన్న ఆయన నోరుతో ఆయననే అన్నాడు నేను హరీష్ రావు పైన వస్తున్న నెక్స్ట్ ఆయన రెడీ ఉండుమను ఓడగొట్టి చూపిస్తాను అంటే మల్కాజ్గిరి కూడా వదిలేస్తాడు వదిలేయాల్సిన అవసరం లేదు ఈ టర్మ్లో ఆయనని పబ్లికే ఓడగొట్టేస్తారు ఎట్లా ఎట్లాగే పోవాల ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఏదైతే ఈ ఆయన ప్లేస్ సరే మీరు అన్నట్లుగానే మైనంపల్లి గారు ఇలాంటి కబ్జాలు లేకుంటే మహిళల పైన దాడులు చేశారో అని కాసేపు జనాల్లో లేకుంటే మహిళల్లో కానీ ఆయన మీద కోపం ఉంది ఈసారి మైనంపల్లి గారిని ఎట్లయినా ఓడిస్తారు అని కాసేపు అనుకుందాం రిజల్ట్స్ వచ్చినాక నిజ నిజాలు బయటపడితే అది వేరే విషయం అనేది ఏంటి అని అంటే ఇప్పుడు మరి ఈయన కూడా ఉన్నారు కదా మల్లారెడ్డి గారు అల్లుడు ఆయనకి వేయవచ్చు కదా ప్రజలు ఓట్లు పబ్లిక్ డిసైడ్ చేస్తారు అది ఇప్పుడు హనుమంతరావు గెలుస్తారా కాంగ్రెస్ గెలుస్తారా బీఆర్ఎస్ గెలుస్తా బిఆర్ఎస్ సీట్ కదా ఇంతకు ముందు బీఆర్ఎస్ సీట్ పబ్లిక్ పబ్లిక్ డిసైడ్ అయి ఉన్నారు ఎవరికి వెయ్యాలని వాళ్ళకి ఎవరు ఇష్టం వస్తే మేము ఒక పార్టీ గెలుస్తా మేము ఇక్కడ చెప్పట్లేదు ఎవరం కూడా మీరు అడిగిన క్వశ్చన్ ఆయనకి వేయచ్చు అంటే పబ్లిక్ డిసైడ్ చేస్తుంది ఎవరికి వేయొచ్చు నేను హనుమంతరావు గెలు గెలు గెలవడు పబ్లిక్ ఆయనకు రిప్లై ఇస్తారు అని చెప్పాను ఎందుకంటే ఇక్కడ సాయిదారనే కాదు అట్లా లోకల్ పబ్లిక్ని లేకపోతే వేరే కార్యకర్తలను కూడా ఆయనకు ఎవరు ఎదురు మాట్లాడితే వాళ్ళ పైన అటాక్ చేయడం చాలా ఉన్నాయి అవి ప్రీవియస్గా మీరు చూసుకుంటే ఈ ఫైవ్ ఇయర్స్లో అన్నీ తెలుస్తాయి మీకు ఇక్కడనే కాదు ఎక్కడైనా ఓకే ఇక్కడ ఇంకొకటి ఏంటి అని అంటే మీరు మొలాలి కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను పోయినసారి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అప్పుడు ఎట్లయితే ఓల్డ్ సిటీ వర్సెస్ న్యూ సిటీ పోలరైజేషన్ జరిగిందో మొలాలిలో కూడా దాదాపు అదే పరిస్థితి ఆ కొండ చుట్టూ ఉన్న ప్రాంతం పోలరైజ్డ్ ఆ పక్కన ఉన్న ప్రాంతం కూడా ఆ ట్యాంక్ ఏరియా అదంతా కూడా పోలరైజ్డ్ హిందూ ముస్లిం అని పోలరైజేషన్ మళ్ళీ ఈసారి కూడా అదే ప్లాన్ చేస్తున్నారు ఇప్పుడు పబ్లిక్కి ఫెడప్ అయిపోతేనే లాస్ట్ ఫైటమ్ ఉన్న కార్పొరేటర్ని చేంజ్ చేసి మళ్ళీ బీజేపీ కార్పొరేటర్ సునీత శేఖర్ యాదవ్ గారు గారు ఇప్పుడు ప్రజెంట్ కార్పొరేటర్ అక్కడ వన్ థర్టీ ఎయిట్ డివిజన్ అక్కడ కూడా ఆయన ఎలా చేస్తాడంటే ఆమె కార్పొరేటర్ ఉన్నా కానీ ఈయన పెత్తనమే చెల్లాలి ఆమె ఏమన్నా శాంక్షన్స్ తీసుకొస్తే అవి కా రాకుండా డైరెక్ట్ జిహెచ్ఎంసీ ఆఫీసర్స్ లేకపోతే కలెక్టర్స్కి డైరెక్ట్ ఫోన్ చేసి ఆపేయాలి రోడ్ ఇనాగ్రేషన్స్ మీరు నాతోని వస్తే నేను చూపిస్తా ఎయిట్ మంత్స్ అవుతుంది ఒక భరత్ నగర్ అనే స్ట్రీట్కి మెయిన్ రోడ్ మొత్తం డిగ్ చేసి పెట్టేసిర్రు లాలాపేట్ దగ్గర లాలాపేట్ కాదు మోలాలి భరత్నగర్ ఓకే వన్ థర్టీ ఎయిట్ డివిజన్లో మొత్తం దిగ్జేష్ పెట్టేసిర్రు దానికి ఆల్రెడీ శంకుస్థాపనలు అయిపోయాయి కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేయడం అయిపోయింది ఎమ్మెల్యే గారు వచ్చిర్రు కార్ గారు అన్నీ అయిపోయినాయి బట్ దాన్ని అట్లా వదిలేశ్వర్రు ఇప్పుడు ప్రజెంట్ టిల్ డేట్ కూడా ఆ రోడ్ అలానే ఉంది ఆల్మోస్ట్ ఎయిట్ మంత్స్ ఇంకొక విషయం నా దగ్గర దానికి ప్రూఫ్తో సహా ఉంది భరత్నగర్లో బస్తీ దవకా మోస్ట్లీ లాస్ట్ ఇయర్ అక్టోబర్లో సేమ్ సేమ్ మంత్లో వచ్చింది అది కార్పొరేటర్ సునీత శేఖర్ యాదవ్ గారు శాంక్షన్ చేయించారు అది వేరే కాలనీలో ఉంటే ఇక్కడ పూ బీకర్ సెక్షన్ ఎక్కువ కొంచెం డైలీ వేజెస్ జాబ్స్ చేసుకునే వాళ్ళే ఎక్కువ భరత్నాగర్లో వీక్ ఏరియా చాలా పూర్ ఏరియా కొంచెం అట్లా అని ఆమె ఏం చేసిందంటే మన కాన్స్టిట్యన్సీలో భరత్నాగర్లో వేస్తే మంచిగా అని చెప్పి శాంక్షన్ చేపిస్తే ఆల్రెడీ డిఈ మేడం సుధా మాధవి గారు ఉండేప్పుడు ఆమె వచ్చి శాంక్షన్ చేసి పేపర్ స్టేట్మెంట్స్ అన్ని ఇచ్చింది ఇచ్చినాక వన్ వీక్ తర్వాత డైరెక్ట్ మేము ఫోన్ చేసినాం ఇంకా ఏమైంది మేడం మాకు బస్సు ఇదవక అన్నారు వన్ వీక్ అయింది స్టేట్మెంట్స్ ఇచ్చేశారు ఇగో స్టేట్మెంట్స్ ఇవన్నీ ఓకే అందరు అంగీకారంతోనైనాయి స్టేట్మెంట్స్ అన్ని పేపర్ వచ్చిన తర్వాత ఒక వన్ వీక్ ఆగి ఇంకా రాలేదు మేడం మాకు అని మేము కాల్ చేస్తే వచ్చిన రిప్లై మీకు ఇన్పిస్తున్నాను ఇప్పుడు నేను హలో మేడం చెప్పండి

అట్లానే హెల్త్ డిపార్ట్మెంట్ లో ఉన్న డిఎంఎస్ గారు కూడా కాల్ చేసి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయకండి భరత్ నగర్ లో అని ఇచ్చారంట మరి రీజన్ పర్టికులర్ గా అంటే ఏం చెప్పలేదు చేయొద్దు అక్కడ వర్క్ అయితే అవ్వద్దు అన్నట్టు అన్నారు డైరెక్ట్ డిఈ మేడం కి కాల్ చేస్తే లైవ్ ఇది అంటే ఆయనకి ఏంటంటే ఆయన పెత్తనం ఆయన పోస్ట్ మాత్రమే ముఖ్యం అక్కడ బస్సీ దవాఖాన్ అనేది ఒక ఆయన అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే అతను అతను కాన్స్టిట్యున్సీలో వస్తుంటే అంటే అది బీజేపీ నుంచి వచ్చిందా కార్పొరేటర్ అక్కడ చేంజ్ అయినంత మాత్రం బీజేపీ నుంచి వచ్చిందా టీఆర్ఎస్ బీఆర్ఎస్ నుంచి వచ్చిందా లేకపోతే కాంగ్రెస్ నుంచి వచ్చిందా అనేది పక్కకు పెడితే పబ్లిక్కి సేవ్ అవుతుంది అక్కడ ఉన్న వీక్ చాలా పూర్ పీపుల్ ఉంటారు కాబట్టి వాళ్ళకు సేవ్ అవుతుంది ఇప్పుడు ఎక్కడికో వెళ్ళి వాళ్ళు డైలీ అంతా కష్టపడితే వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అయితే ఇప్పుడు నువ్వు హాస్పిటల్కి వెళ్తే ఒక హండ్రెడ్ రూపీస్ డాక్టర్ ఫీజ్ కట్టి మెడిసిన్స్కి ఫోర్ ఫైవ్ హండ్రెడ్ అంటే వాళ్ళ డైలీ మొత్తం ఒక డే ఇన్కమ్ అంతా అక్కడ పెట్టేసే సో అట్లాంటప్పుడు ఇది వస్తే అతనికి ప్రాబ్లం ఇప్పుడు సపోజ్ నువ్వు ఎమ్మెల్యే రిప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నా కానీ ఒక కార్పొరేటర్ తెస్తే నీకు ప్రాబ్లం ఏంది ఇప్పుడు నువ్వు పబ్లిక్ గురించి ఆలోచిస్తావు మల్కాజ్ గిరి ఆయన అడ్డా ఆయన చెప్పే వర్జన్ సో నీకు పబ్లిక్ మంచిగా అయితే నీకు ప్రాబ్లం ఏంటి నువ్వే వచ్చి నాగ్రేట్ చేయాలి కదా యాజ్ ఏ రిప్రజెంట్ దాని ఎమ్మెల్యేనే కదా దాన్ని ఓపెన్ చేసేది నువ్వే వస్తావు ఎవరు అయినా కానీ నువ్వే రావాలి సో నీకేం ప్రాబ్లం లైవ్గా మీరున్నారు ఇవా ఆయన అంటే నేను ఏం చేయలేదు నేను పబ్లిక్ సేవ్ చేస్తున్నా అంటే ఇదా సేవ్ చేసేది సరే ఓకే కొంచెం వేరే టాపిక్లోకి వెళ్దాం మా మైనంపల్లి గారే కాకుండా అసలు మీ టీం సాయి గురించి కనుక కొంచెం ఇన్డెప్త్గా మాట్లాడాలైన అంటే సగౌరవంగా టీం సాయి మేము ఇట్లాంటివి చేసాం ఇలాంటి ఆదర్శాత్మక పనులు ఇంకా ఏ పార్టీ చేయలేదు ఇంకా ఏ లీడర్ చేయలేదు అని టీవీగా అందరి ముందు దర్జాగా టీమ్ సాయి చెప్పుకునే నమస్కారం సార్ నా పేరు సుజాత నేను బేటీ బచావ్ బేటీ పడావుకి డిస్ట్రిక్ట్ కన్వీనర్ మీర్చల్ మల్కాజ్గిరికి నేను సాయన గారితో దగ్గర దగ్గర ఫోర్ ఇయర్స్ నుంచి అన్నతో ఉన్నాను అనమాట మా పేరెంట్స్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కానీ కూడా నా పొలిటికల్ కెరియర్ అనేది నేను ఎప్పుడు బిల్డప్ చేసుకోలేదు సో తర్వాత నాలో లీడర్ క్వాలిటీస్ ఉన్నాయని తెలిసి అన్నగారు స్వయంగా ఇంటికి వచ్చి మరి కలిసి మీ అమ్మాయిలో లీడర్ క్వాలిటీస్ ఉన్నాయని అంటే ఆ టైంలో అంటే అన్నని అంతకు ముందు నుంచి నేను ఫాలో చేస్తాను సోషల్ మీడియాలో ఆయన ఎప్పటి నుంచి అయితే మైనంపల్లి పైన ఫైట్ చేయడం స్టార్ట్ చేశారో అప్పటి నుంచి సోషల్ మీడియాలో నేను ఫాలో అప్ చేస్తూ ఉంటాను సో నాకు పొలిటికల్ కరియర్ ఇచ్చిందే గారు నేను ఒక పొలిటికల్ స్టాండప్ చేసుకున్నాను ఈరోజు ఈ స్థాయిలో నిలబడి నేను ఇంతగా మాట్లాడుతున్నానని అంటే దానికి సాయన్నగారే కారణం అన్నతో టీమ్గా మేము టీమ్ ఆఫ్ వర్క్ చేస్తున్నప్పటి నుంచి ఎన్ని కార్యక్రమాలు అంటే ఇక చెప్పుకోలేము ఏదో ఆశించి మాకు వెనకాల వీళ్ళకి టికెట్ కావాలి వాళ్ళకి టికెట్ కావాలని ఆశించి చేసే కార్యక్రమాలు కావిధి ప్రజలకి ఎవరికైతే కావాల్సిన ఇది చేయాలో అంటే అరహతులు ఉన్నారో అట్లాంటి వాళ్ళ కోసం చేసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి దాంట్లో ఒకటి మొత్తం ఫస్ట్ థింగ్ మనం తీసుకుంటే శిక్షా పాత్ర కింద అన్నగారు త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ శాంసంగ్ ట్యాబ్స్ ఫోన్ ఇచ్చారనమాట అంటే అన్ యా ఇది త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ ఇట్స్ నాట్ అ స్మాల్ నెంబర్ అంటే ఎవ మన కంట్రుమెంట్ సెకండ్రబాట్ కంట్రూమెంట్ అండ్ మల్కాజ్గిరి స్టూడెంట్స్కి ఎవరైతే అండర్ ప్రివిలేజ్ స్టూడెంట్స్ ఉన్నారో అంటే స్కూల్స్ యా అట్లాంటి వాళ్ళ కోసం త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ శాంసంగ్ ట్యాబ్స్ ఇచ్చారు దాని తర్వాత మళ్ళీ మనం చూసుకుంటే అమ్మ కోసం మన కార్యక్రమం కూడా చేశారు దాంట్లో ఏంటంటే దగ్గర దగ్గర ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ న్యూట్రిషన్ స్కిట్స్ ఇచ్చారు లాట్టిట్యూన్ మదర్స్కి అండ్ ప్రెగ్నెంట్ విమెన్స్కి దాని తర్వాత మళ్ళీ టీన్ సాయి భరోసా మెయిన్ థింగ్ ఇది ఎవరికైతే అన్న మాకు కష్టం ఉంది అనేసని ఎవరైతే అన్నని కోరుతున్నారో అట్లాంటి వాళ్ళ కోసం నేనున్నాను అని భరోసా ఇస్తూ అట్లాంటి వాళ్ళ కోసం కూడా అన్ని విధాలుగా సాయం చేస్తున్నారు ఇంకా గుడి గోపురం కింద టెంపుల్స్ ఏదైతే వినిపిస్తుంది పేరు ఆ గుడి గోపురం కింద కూడా టెంపుల్స్కి రిక్వైర్మెంట్స్ ఏమేమి కావాలో దాని కింద కూడా చాలా వరకు అన్ని టెంపుల్స్కి అమౌంట్స్ ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్ ఆడపిల్లలకి ఇవాళ రేపు మనకు తెలిసిన విషయమే వాళ్ళ వెయిట్ కన్నా ఎక్కువ స్కూల్ బ్యాగ్స్ వెయిట్ ఉంటుంది అట్లాంటి వాళ్ళ కోసం అంటే వాళ్ళకి సైకిల్స్ ఇవ్వడం జరిగింది పేదల్సే పెడల్ సో ఆ కార్యక్రమం కింద సైకిల్స్ గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలకి ఇవ్వడం జరిగింది ఇంకొకటి ఇంత పెద్ద ఒక అంటే ఫెస్టివల్స్ అంటే మనకు తెలిసిందే యావత్ తెలంగాణలో ఎక్కడ జరగలేదు అనుకుంటాను అట్లాంటి ఒక స్పోర్ట్స్ ఉత్సవ్ టీమ్ సాయి స్పోర్ట్స్ ఉత్సవ్ ఒక పెద్ద స్పోర్ట్స్ ఫెస్టివల్ జరిగింది ఇక్కడ మనం ఇక్కడ ఈ స్పోర్ట్స్ ఉత్సవ్ గురించి దాదాపు ఇక్కడ నాతో మాట్లాడిన ఐదుగురు మెయిన్ టాపిక్ అండి మీ మీద కేసులు కానివ్వండి లేకుంటే మీరు గౌరవంగా చెప్పుకున్నా లేకుంటే ప్రజల్లో వినిపించినా కూడా పబ్లిక్ టాక్ అట్లా వెళ్ళినప్పుడు ఈ స్పోర్ట్స్ ఈవెంట్స్ గురించి వస్తుంది అతి పెద్ద స్పోర్ట్స్ ఈవెంట్ అతి పెద్ద స్పోర్ట్స్ ఈవెంట్ అసలు ఇంట్లో ఏమేమి ఉన్నాయి ఈ స్పోర్ట్స్ ఈవెంట్లో ఏమేమి ఇంక్లూడ్ అయింది దీంట్లో ఫైవ్ కేటగిరీస్ ఉండే సార్ బాక్స్ క్రికెట్ బ్యాడ్మింటన్ స్నూకర్స్ వాలీబాల్ ఫుట్బాల్ అండ్ జెన్యున్గా ఇది ఏంటంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అయింది ఎవరో మన చుట్టాలో లేకపోతే తెలిసిన వాళ్ళు కార్యకర్తలో వాళ్ళని తీసుకొచ్చి ఆడిపించింది కాదు జెన్యున్గా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయించి ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేసి జెన్యున్గా గెలవడం జరిగింది అక్కడ సెకండ్రబాట్ కంట్రోమెంట్ ఏరియా నుంచి ఇంకా మల్కాజ్గిరి నుంచి ప్రతి ఒక్కరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకొని మరి పార్టిసిపేట్ చేశారు దీంట్లో అండ్ చాలా పెద్ద ప్రైజ్ అమౌంట్స్ కూడా కొంతమంది సివిల్ ఆస్పిరెంట్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో సివిల్స్ ఎగ్జామ్స్ ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఐఆర్ఎస్ ఇట్లాంటి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు వీళ్ళకి కొంతమందికి ఫ్రీగా కూడా టీమ్ స్థాయి కోచింగ్ ఇప్పిస్తుంది అని బయట ఒక మాట ఉంది కరెక్టే అండి ఇది సాయి గారు ఎప్పటి నుంచో ఇది వాళ్ళకి ప్రిపేర్ చేయడం జరుగుతుంది వాళ్ళకి ఫీజెస్ కానీయండి ఏమన్నా కానీ రెసిడెన్స్ కానీ ఏది ఉన్నా కానీ అన్న చూసుకోవడం అనేది జరుగుతుందండి ఇదే కాకుండా మన లోకల్గా కూడా కానీ స్టూడెంట్స్కి స్కూల్ ఫీజెస్ కానీ కాలేజ్ ఫీజెస్ కానీ ఎవరికైతే కెపాసిటీ అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందో వాళ్ళకి హెల్ప్ చేయడం వాళ్ళకి నీడ హెల్ప్ చేయడం అనేది కూడా ఇది జరుగుతుంది ఇదే కాకుండా టీమ్స్ అయి ఇనిషియేటివ్ ద్వారా ఇక్కడే కాకుండా బయట స్టేట్స్ కానీ ఇదే స్పోర్ట్స్ ఏదైతుందో మన తెలంగాణలే కాకుండా కేరళ అండ్ అదర్ స్టేట్స్లో కూడా వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది జరిగింది అక్కడ స్పోర్ట్స్ ఇవ్వడం జరిగింది అక్కడ స్పోర్ట్స్లో పాల్గొన్న వాళ్ళకి వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ చేయడం అనేది జరిగింది రీసెంట్ కూడా మీరు చాలా దాంట్లో కూడా చూసారు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాయి ఇదే కాకుండా మహారాష్ట్రలో హైలీ రిమోటెడ్ ఏరియాస్లో అంటే వాటర్ ఎక్కడైతే వాళ్ళకి ఇబ్బంది అవుతుందో కొన్ని కిలోమీటర్స్ వెళ్ళి వాటర్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉందో అక్కడ కూడా వీల్స్ అది బెషన్ పెట్టేసి ఆ వీల్స్ ద్వారా ట్వంటీ ఫైవ్ టు థర్టీ లీటర్స్ కెపాసిటీ ఉన్న రమ్స్ కానీ తెచ్చుకోవడం అనేది జరిగిందనమాట ఇవన్నీ చేయడం నాట్ ఓన్లీ ఇదే కాకుండా బయట స్కూల్స్ మెడికల్స్ కానీ ఏది ఉన్నా కానీ ఎవరైనా హెల్ప్ ముందుకు వచ్చి అడిగితే హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ చేయడంలో అన్న ముందు ఉంటాడు ఓకే ఈ ఇదంతా ఒక ఎత్తు ఇందాకటి నుంచి మీ ఐదుగురు టీమ్ స్థాయి మెంబర్సు మైనంపల్లి గారు అంటే దాదాపు ఒంటి కాళ్ళ మీద లేస్తున్నారు మరి ఆయన అంటే మీకు ఎందుకంత కోపమో నాకు తెలీదు నేను నేను కూడా మల్కాజ్గిరిలో అంత ఇంత తిరిగాను ఏళ్ళు మల్కాజ్గిరిలో ఉన్నాను నేననే మాట ఏంటంటే నేను ఎప్పుడో టూ థౌజండ్ వన్ టూ థౌజండ్ టూ త్రీ ఆ టైంలో ఊహ తెలిసినాక మల్కాజ్గిరి చూస్తే ఇక్కడ ఏం ఉండేది కాదు ఇవాళ చూసుకుంటే ఇక్కడ మాల్స్ కానివ్వండి లేకుంటే రెస్టారెంట్లు కానివ్వండి లేకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన ఎటువంటి స్థితి అయినా కానివ్వండి ట్వంటీ టూ థౌజండ్ త్రీ నా కుహ తెలిసిన దగ్గర నుంచి ట్వంటీ ట్వంటీ త్రీకి విగరస్ చేంజ్ అనేది ఉంది ఇలా ఉన్నది మల్కాజ్గిరి ఇలా అయిపోయింది అంటే హండ్రెడ్ పర్సెంట్ చేంజ్ ఆఫ్ మల్కాజ్గిరి అనేది జరిగింది ఇట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఉన్న తర్వాత కూడా బీఆర్ఎస్ ఓడిపోతుంది బీజేపీ గెలుస్తుంది అని ఇక్కడ మీకు నమ్మకం ఉందా ఇక్కడ ఏదో అన్న మైనంపల్లితోటి ఫైట్ చేస్తున్నావు అంటే ఏదో అయినా రిలేషన్ అని కాదు ఒక ఇదని కాదు వాళ్ళకున్న పరిచయం అని అది ఏం కాదు ఇక్కడ అయినా మైనంపల్లి రౌడీజం భూ కబ్జా ఇప్పుడు మీరు అన్నట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత డెవలప్మెంట్ అయింది మల్కజ్ అండి మీకు ఎక్కడైనా పార్క్స్ కనిపిస్తున్నాయండి ఎక్కడైనా ఓపెన్ పార్క్స్ కదా సఫిల్ కూడా పార్క్ అది లేకుంది కాబట్టి అది ఓపెన్ పబ్లిక్లో ఉంది కాబట్టి మెయిన్ రోడ్ ఉంది కాబట్టి అది ఏం చేయలేకపోయింది కానీ అది కూడా కొంచెం లోపడకుండా ఏమన్న ఉంటే పార్క్ ఎంక్రోజ్మెంట్ కింద చేసేస్తుంటాయి కదా ఇప్పుడు అల్వల్ల చేసినారు తర్వాత బిల్డింగ్ అది బ్లాండ్ ఎంక్లోజ్మెంట్ పార్క్ తీసి బిల్డింగ్ కట్టేసినారు దాని తర్వాత ముందుకు వచ్చి మొత్తం మాటి అవన్నీ చేసినాక నా బిల్డింగ్ నాది కాదని చెప్పి చెప్పినారు అట్లా ప్రతి దగ్గర చాలా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరిగినాయి చాలా కబ్జాలకు జరిగినాయి వీటన్నిటికీ ఎవరు రెస్పాన్సిబుల్ ఎక్కడైతే ఎవరైతే వాళ్ళది ఉందో వాళ్ళేది చేసుకున్నారు ఇప్పుడు ఇన్ని అక్రమ కబ్జాలు ఇన్ని అక్రమ కట్టడాలు జరిగినాయి అని అంటున్నారు రేపు టీమ్ సాయి అధికారంలోకి వస్తే అంటే సాయి గారు పిఎం సాయి గారు మల్కాజ్గిరి అభ్యర్థి బీజేపీ అభ్యర్థిగా ప్రకటించబడి ఎన్నికల్లో నుంచి గెలిస్తే ఈ ఇల్లీగల్ కట్టడాలు లేకుంటే ఇల్లీగల్ కబ్జా చేసిన భూములు ఏవైతే ఉన్నాయో టీమ్ సాయి ఎలా స్పందిస్తుంది వాటిపైన ఆల్రెడీ ఇప్పుడు ఎమ్మెల్యే ఆసిడెంట్గా వచ్చి గెలిచి దాని తర్వాత కాకుండా ఇప్పుడు మీరు ఇప్పుడు కూడా చూసుకోవచ్చు ఆల్రెడీ రాకముందుకే ఏవైతే హనుమంతరావు ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారు ఏవైతే కబ్జా చేసిర్రో ఆల్రెడీ ఇప్పటి నుండే ఫైట్ చేస్తున్నారు ఇప్పటి నుండే ఫైట్ చేస్తున్నారు దాని తర్వాత అంటే ఎమ్మెల్యే కాకముందు నుంచే ఫైట్ చేస్తున్నాడు ఒకవేళ మీరు అన్నట్టు గెలిచి అన్నీ చేసిననుకో ఆయనని ఆల్రెడీ సాయిగారు ఒక వర్డ్ యూస్ చేస్తాడు డైరెక్ట్ నువ్వు చెర్లపల్లి అని సో ఒకవేళ ఆల్రెడీ ఇది క్లియర్ అయిపోతుంది ఆయన ఎమ్మెల్యే అయ్యి ఫస్ట్ రాగానే ఆయన ఫస్ట్ చెర్లపల్లికి పంపిస్తాడు ఒకటి టీమ్ సాయి కానివ్వండి లేకపోతే సాయిగారు డైరెక్ట్ సాయిగారైనా అయినా కానివ్వండి బాగా వాడే పదం ఏంటి అని అంటే ఇందాక మీరు అన్నట్టు మైనంపల్లి చర్లపల్లి ఆయన ప్రతి ఇంటర్వ్యూలో ప్రతిసారి ఆయన ప్రెస్ మిట్లలో అంటూనే ఉంటారు ఇంకొకటి ఏంటి అని అంటే మైనంపల్లి రోహిత్ ఒక ఎడ్యుకేటెడ్ క్వాలిఫైడ్ డాక్టర్ని మీరంతా కలిసి టీమ్ సాయి కలిసి ఒక ఆయన దొంగ సర్టిఫికేట్లని ఆయన పోయిన లేనిపోన్ రిపీట్ ఆయన పైన మైనంపల్లి రోహిత్ గారి పైన లేనిపోన్ నిందనని వేస్తూ ఉంటారు మీ అంతరాత్మకైనా ఇది నిజం అని ఒక క్వాలిఫైడ్ డాక్టర్ పైన ఇలాంటి నిందలేటాలు లే అది నింద కాదు నిందస్తలేదు ఎప్పుడైతే కమెంట్ చేసిండో ఎందుకు కమెంట్ చేసినా అని మీ ఇంటర్వ్యూలో కాకుండా చాలాసారి కూడా ఓపెన్గా ఎప్పుడైతే ఏమైతే అన్నాడో దానికి క్లారిటీ ఇచ్చింది నిందలు ఎప్పుడు ఏమి వేయలేడు ఆయన స్టేట్మెంట్కి జస్టిఫికేషన్గా క్లారిటీ సాయి గారు చాలాసార్లు ఇచ్చాడు ఎప్పుడు నిందలేడు మళ్ళీ ఇంకొకటి ఇప్పుడు మీరు అడిగిన విషయంకి కూడా నేను ఒక క్లారిటీ ఇస్తాను అంటే సాయి గారు ఎమ్మెల్యే అయితే రేపు అక్రమ కట్టగాలు అట్లాంటివి ఏమైనా ఉంటాడు మీరు చూసుకున్నైతే చూసుకున్నట్టయితే సాయి ప్రసాద్ గారు బీజేవైఎం నేషనల్ ట్రెజరర్ అంటే ఒక బాధ్యత గల పొజిషన్లో ఉన్నాడు భారతీయ జనతా పార్టీ ఒక పొజిషన్ ఇవ్వాలంటే మనిషి ఎట్లా ఉంటాడు చూస్తాడు ఆయన కమిటెడ్గా హానెస్ట్గా పనిచేస్తాడు కాబట్టే ఆయన ఆ స్థాయిలో ఉన్నాడు బీజేపీ కూడా రేపు ఆయనను ఎమ్మెల్యే చేయాలంటే ఆయన హానెస్ట్ ఉంటేనే ఆయన పని నచ్చితేనే ఆయన పబ్లిక్ నచ్చితేనే రేపు తీసుకొచ్చి ఎమ్మెల్యే కంటెక్ట్ చేస్తాడు ఆయన గెలిచి ఆయన నిలబడ్డాడు హానెస్ట్గా నిలబడ్డాడు ఆయన దగ్గర ఏం లేకున్నా కానీ కూడా ఆయన పనిచేస్తుంది కాబట్టి టీం సాయి అంటే ఇంత చుట్టూ ఉంటూ ఇంతమంది ఎవరు ఏం ఆశ పడకుండా నిలబడ్డాడు ఈ ఆశతోనే ఆయన కూడా అందరినీ సాటిస్ఫై చేసుకుంటే ముంగడబోతు రేపు కూడా ప్రజలలో వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎప్పుడైతే దీని దీనికన్నా ముందైతే ఎటువంటి పేరు అదే పేరు కంటిన్యూ చేస్తాడు అభివృద్ధి కూడా మీరు ఇప్పుడు ఏమంటారు ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి కంపేర్ చేసుకుంటూ అభివృద్ధి కోసం మాట్లాడుతారుగా టీమ్ సాయి గారు వచ్చిన తర్వాత తర్వాత కూడా వీ విల్ కంపేర్ ఫైవ్ ఇయర్స్లో ఎటువంటి పాలన అయింది టీమ్ సాయి గారు ఏం చేసినాయి మాకు ఒక చాలా గట్టి నమ్మకం ఉంది వీ విల్ డెవలప్ ర్యాపిడ్లీ అని సరే టీమ్ సాయికి ఒక ముఖాముఖి ప్రశ్న స్ట్రేట్ క్వశ్చన్ ఓకే బీజేపీకి ఎంత మెజారిటీ వస్తుంది మల్కాజ్గిరిలో అని మీ అందాజ ఖచ్చితంగా ఇప్పుడు ఏ బూత్ వైజ్ తీసుకున్నా కూడా భారతీయ జనతా పార్టీ కౌంటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతి ఒక్క బూత్ల బూత్లో లీడ్ తీసుకొని ఈజీగా విన్ అవుతుందని మాకు ఒక మంచి గట్టి నమ్మకం ఇక్కడ మీకు ఇంకొక ప్రశ్న జిహెచ్ఎంసీ టైంలో అమిత్ షా గారు హైదరాబాద్ రావడం జరిగింది దిత్యనాథ్ గారు రావడం జరిగింది లేకుంటే ఇక్కడ ఇంకోటి నేను మిస్ అయిన పాయింట్ ఇంకోటి ఏంటి అని అంటే అస్సాం ఇన్చార్జ్ కూడా అవును అవును హేమంత్ బిశ్వ శర్మ గారు తెలంగాణ వచ్చినప్పుడు కూడా హైదరాబాద్ రాల అమిత్ షా వచ్చినప్పుడు కూడా ఆయన వేరే ప్రాంతాల్లో తిరిగారు కానీ మల్కాజ్గిరి రాలా లేకపోతే యోగి ఆదిత్యనాథ్ గారు వచ్చిన కూడా కుక్కపల్లి అల్విన్ కాలనీ అటు సైడ్ తిరిగారు కానీ మల్కాజ్గిరి రాల రాలా ఎందుకు కేంద్ర స్థాయి నాయకత్వం మల్కాజ్ గిరిలోకి ఎప్పుడు రాదు వాళ్ళకి ఒక ఎజెండా ఉంటుంది సో వాళ్ళు వచ్చినప్పుడు ఒక పర్టికులర్ పర్పస్ మీద ఒక పని మీద వస్తారు ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళ ప్రెజెన్స్ గాల్లో అప్పుడు వచ్చి అప్పుడు ఆడికి వస్తాడు ఈడికి అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా వస్తారు రైట్ ఇది టీమ్ సాయితో ఇంటర్వ్యూ నిరంతరం మైనంపల్లి గారి మీద యుద్ధం ప్రకటిస్తూ ఉండే టీమ్ సాయి చెప్పినటువంటి ముచ్చట్ల మీ అభిప్రాయం ఏంటి టీమ్ అన్ని నిజాలే చెప్పిందా లేకుంటే వాళ్ళ అభ్యర్థిని బలపరచడానికి కారణాలు చెప్పిందా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం చే ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు నా నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు నీ ఇల్లే కాదు నీ ఊరు కూడా నీదే ఇప్పటి మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ కి పంపించండి మీ ఊర్లో జరిగే వింతలు విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్కల వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది హిట్ టీవీ ఇది సామాన్యుడు టీవీ